हाय फ्रेंड्स, वेलकम टू आहा बले रुचि। ईरोज वीडियो गोधुम पिंडितो मंचिगा पोंगे पूरी अलागे होटल स्टाइल्लो करीनी कूडा प्रिपेर चेसि चूपिस्तुन्नानंडि। चाला टेस्टीगा उंटुंदि। मनं रेग्युलर गा बयट तिंटू उंटां होटल्लो करी, मनकि चाला बागा नच्चुतुंदि कदा। सेम अदे टेस्ट तो इंतकन्ना हेल्दीगा टेस्टीगा मन इंट्लोने चाला ఈజీగా తయారు చేసుకోవచ్చు। ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మొదటిసారి గనుక మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి దానిలో ఆల్ అని నొక్కండి। నా ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు। ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి। ముందుగా పూరి కోసం 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోండి। గోధుమ పిండి తీసుకున్నాక అందులో కొంచెం salt వేసుకోండి। salt వేసుకొని ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిలో కొంచెం పాలను వేసుకోండి। ఒక 4 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను నేను ఇక్కడ। గోరువెచ్చని పాలండి ఇవి। వీటిని వేసుకొని ఒకసారి అంత బాగా కలుపుకోండి। ఈ పాలు వేయటం వల్ల పూరీలు మంచిగా పొంగుతాయండి, బాగా పొంగుతాయి। ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలి। దీనికి మరీ సాఫ్ట్ గా కూడా కలపకూడదు, అలానే మరీ గట్టిగా కాకుండా మీడియం గా కలుపుకోవాలి। ఇలా వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి। ఇలా ఒకసారి బాగా నేట్ చేసుకోవాలి, గట్టిగా కలుపుకోవాలి పిండిని। ఇలా కలుపుకున్నాక కొంచెం ఆయిల్ వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకొని దీని కనీసం ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం। మూత పెట్టి ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చనిపప్పు కూడా వేసుకొని వీటన్నిటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। అలాగే 2 ఉల్లిపాయలు ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి। ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలి। అలాగే 1 టేబుల్ స్పూన్ తరిగిన అల్లం, అలాగే 4-5 పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసి కొంచెం కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి। ఇట్లా మన కారం అనేది యాడ్ చేయం కాబట్టి మిక్స్ స్పైసీకి సరిపడా వేసుకోండి పచ్చిమిర్చిని। అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెంగా salt వేసి ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకోవాలి। కొంచెమే వేసారండి salt, ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి। అలాగే 1 ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేయండి। పచ్చిమిర్చి ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు। వీటన్నిటిని వేసి ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకోవాలి। కొంచెం మగ్గిపోయాక 1-2 కప్పుల వాటర్ ని వేసుకోండి। వాటర్ వేసి దీన్ని మూత పెట్టి కనీసం 4-5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి। ఉల్లిపాయలు సాఫ్ట్ గా అవ్వాలండి। ఇక్కడ నేను 3 బంగాళదుంపలు తీసుకున్నానండి ఉడికించిన వాటిని। వీటిని మరీ మెత్తగా చేయకుండా అక్కడక్కడ ముక్కలు ఉండేలాగా మెత్తగా చేసుకోవాలి। మ్యాష్ చేసుకున్న బంగాళదుంపల్ని కర్రీలో వేసుకోవాలి। వేసుకొని ఒకసారి అంత బాగా కలయదిప్పాలి। ఇలా 2 నిమిషాలు ఉడకనివ్వాలండి। ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి। ఉప్పు వేసి ఒకసారి అంత బాగా మిక్స్ చేయాలి। ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక గిన్నె తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకొని దానిలో కొంచెం వాటర్ వేసుకొని ఎక్కడ కూడా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి। ఇలా ఎక్కడ కూడా ఉండలేకుండా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని కర్రీలో వేసుకోవాలి। వేసుకొని ఒకసారి కొంచెం వాటర్ కూడా వేసేసుకోండి। మీకు సరిపడ వాటర్ వేసుకొని చిక్కగా కావాలంటే కొంచెం తగ్గించి, పల్చగా కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసి కలుపుకోవచ్చు। ఇలా వేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి। ఒక 3 నుంచి 4 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి। ఉడికాక కొంచెం తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం। దీన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందామండి। చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి మన కర్రీ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు పూరి తయారు చేసుకుందాం। ఒకసారి పిండిని మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం। బాగా మిక్స్ చేసుకున్నాక దీని ఉండలు తయారు చేసుకుందాం। ఇక్కడ నేను నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను। ఇలా ఉండలు తయారు చేసుకోవాలి, అన్నిటినీ తయారు చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోండి। పెట్టుకొని ఒక ఉండని తీసుకొని పొడి పిండి వేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి। పూరీని అన్ని వైపులా కూడా గుండ్రంగా ఉండేలాగా రోల్ చేసుకోవాలి, మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా రోల్ చేయాలండి। ఇలా పూరీలన్నీ కూడా రెడీ చేసుకోవాలి, చూస్తారు కదా ఇక్కడ చూపించిన విధంగా తయారు చేసుకోవాలి। ఇలాగే మిగతా వాటిని అన్నింటిని కూడా తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి। ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసుకోవాలి। ఇలా కొంచెం లైట్గా కల్లిస్తూ ఉంటే గరిటతో వాటంతటికి అవి పొంగుతూ ఉంటాయండి। పూరిని ఎప్పుడూ లో ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదండి, మీడియం టు హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి, అప్పుడైతేనే బాగా పొంగుతాయి పూరీలు।
ఇలా వీటిని పొంగాక ఆయిల్ అంతా పోయాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేయాలి. ఇలా కొంచెం లైట్గా కదిలిస్తే దాని అంతరకు అదే పొంగుతుంది. రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకున్నాం. ఇలాగే అన్ని పూరీలను తయారు చేసుకోవాలి. ఎంతేనండి, ఎంత టేస్టీగా ఉండే కర్రీ, అలాగే సాఫ్ట్ పూరీ రెడీ అయిపోయాయి కదా. మీరు కూడా సేమ్ ఇలాగే ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఆహాబలి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.